ఇది కొత్తగా ఏర్పాటు చేసిందండి, అమరావతి మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. దీనిని ఏపీ సిఆర్డిఏ స్థానంలో కొత్తగా తీసుకొని వచ్చారు. సో ఇది అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ అబౌట్ అస్ అని మీరు క్లిక్ చేస్తే ఇంకా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచాలి. ఇది కాస్త టైం పడుతుంది. దీనికి సంబంధించి జీవోస్ అండ్ యాక్ట్ రూల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఇక్కడ మీకు డేట్ కనిపిస్తుంది, చూద్దాం. డేట్ ఆగస్ట్ 1, 2020, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆర్డర్ ఇన్ ద రెఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ ట్రేడ్ అబో డాక్టర్ పి లక్ష్మీ నరసింహం హ్యాస్ బీన్ పోస్టెడ్ యాజ్ కమిషనర్ ఏపీసీఆర్డిఏ. ఇన్ ద రెఫరెన్స్ ఆఫ్ థర్డ్ రీడ్ అబో ద గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ అమరావతి మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ సజెషన్ ఆఫ్ ఏపీసీఆర్డిఏ యాజ్ పర్ ది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్ 2020. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హియర్ బై అపాయింట్ డాక్టర్ పి లక్ష్మీ నరసింహం యాజ్ ది మెట్రోపాలిటన్ కమిషనర్ టు అమరావతి ఏమంటే అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే ఏఎంఆర్డిఏకి కమిషనర్గా ఎవరిని నియమించారని ప్రశ్న రావచ్చు. అప్పుడు ఇది ఆ సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ యాక్ట్కి సంబంధించి మరికొంత సమాచారం. సో ఇదండి ఏపీ సిఆర్డిఏ స్థానంలో దీనిని తీసుకొచ్చినట్టు గవర్నమెంట్ మెన్షన్ చేస్తున్నది. 1/8/2020 అంటే ఆగస్ట్ 1, 2020 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఏపీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటలిజం డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్ 2020 యాజ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 31 July 2020 బై విచ్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ 31/7/2020. ఇక్కడ ఇది చూసుకోండి మీరు, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ రిపీల్ యాక్ట్ వెరాజ్ ప్రతి సెక్షన్ 3 ఆఫ్ ఏపీ సిఆర్డిఏ ద ఏరియా విత్ ఇన్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఏపీ సిఆర్డి యాక్ట్ షాల్ బి డీమ్డ్ టు బి ద ఏరియా ఆఫ్ అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ విచ్ షాల్ బి నోటిఫైడ్ బై ది గవర్నమెంట్. అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ ఏరియా షాల్ బి డీమ్డ్ కంప్రైజింగ్ సచ్ ఏరియాస్ అంటే ఇంతకుముందు ఏమున్నాయో యాక్ట్లో దాని ప్రకారము. సో దీనికి ఒక చైర్మన్ను, డిప్యూటీ చైర్మన్ను, సభ్యులు, మెంబర్ కన్వీనర్. సో మెంబర్ కన్వీనర్ ఎవరంటే ఇప్పుడు మనం చూపించాము లక్ష్మీ నరసింహ ఆయన, మిగిలిన వాళ్ళందరూ వీళ్ళు మెంబర్స్. సో చైర్మన్ అన్నది ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్లని అపాయింట్ చేస్తారు. దీనికి సంబంధించి ఇతర అప్డేట్స్ అన్నీ కూడా అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకుంటూ ఉండాలి. ఇది జనరల్గా 4 ప్లానింగ్ బోర్డ్స్ అండి స్ట్రక్చర్. హాయ్, ఏబిపిఎస్సిలో వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సంబంధించి ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2లో మనం క్లాసెస్ అందజేస్తున్నాం, దానికి సంబంధించి మెటీరియల్ అందజేస్తున్నాం, దానికి సంబంధించి టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ జరగబోయే ఏబిపిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన కరెంట్ రిలేటెడ్ అంశాలు అనేది వస్తూ ఉంటాయి మీకు ఎగ్జామ్ నాటికల్లా. సో వాటిల్లో
ఏ అంశాల మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, ఆ అంశాలని ఎగ్జామ్ వరకు ఏ విధంగా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అన్న అంశం మీద పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతున్న ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ప్రిపేర్ అవుతున్నా సరే, లేకపోతే పంచాయతీ కార్యదర్శి లాంటివి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నా, ఇవి కాకుండా ఇతర ఎగ్జామ్స్ ఏమన్నా ఎగ్జామ్స్ ఉంటే వాటికి ప్రిపేర్ అవుతున్నా, జనరల్ స్టడీస్ అనే పాయింట్లో కానీ లేదా ఏపీ రిలేటెడ్ ఇష్యూస్లో పాయింట్లో కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటి అంశాల మీద అభ్యర్థులు తప్పనిసరిగా దృష్టి సారించాలి. ఎప్పుడైతే ఈ లేటెస్ట్గా ఈ అంశాలు ఉంటాయో వాటి మీద ప్రశ్న వచ్చినప్పుడు అది మీకు ఎక్కువ స్కోర్ తీసుకురావటానికి అవకాశాలు ఉంటుంది. కేవలం కన్వెన్షన్ ప్రిపేర్ అవ్వటం మాత్రమే కాకుండా ఈ అంశాల మీద దృష్టి పెట్టడం వలన పోటీ పరీక్షలో మీకు దాదాపు ఒక 5 నుంచి 10 మార్కులు నార్మల్గా ఉండే సమయం నుంచి ఒక డిఫరెంట్ కేటగిరీగా 5 నుంచి 10 మార్కులు ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి అంశాలన్నీ కూడా నేను మీకు అందజేస్తూ వస్తుంటాను. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఈరోజు మన క్లాస్లో ముఖ్యంగా 3 అంశాల గురించి తెలుసుకుంటాం. 1, అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. నెక్స్ట్, రీజనల్ ప్లానింగ్ బోర్డ్. 3, బీసీలకి సంబంధించి ఈ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వర్గీకరణ. ఇది ఈరోజు వరకు ఉన్న అంశము. టిల్ ఎగ్జామ్ వరకు వీటిల్లో జరిగే డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీరు స్టడీ చేస్తూ ఉండండి. నేను వాటిలో జరిగే డెవలప్మెంట్స్ని కూడా అందజేస్తూ ఉంటాను. ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక కొంచెం వర్క్ సొంతంగా చేసుకుంటాను వాళ్ళు చేసుకోవచ్చు. కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ AMRDAని ఏర్పాటు చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ దీనిని రద్దు చేసి దాని స్థానంలో దీనిని తీసుకొని వచ్చారు. సో అమరావతి మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, సో దీనిని దేని స్థానంలో తీసుకుని వచ్చారు అని ఫస్ట్ ప్రశ్న అడిగితే మనకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, దీని మీద గవర్నర్ సంతకం చేశారు, APCRDA రద్దు చట్టం మీద, అవన్నీ కూడా మీకు తెలిసిన అంశాలే కాబట్టి దాని స్థానంలో ఏది వచ్చిందన్నది ఇంపార్టెంట్. ఇది ముఖ్య విధి ఏమిటి అంటే ఈ మెట్రోపాలిటన్ రీజన్కి సంబంధించి ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలి, ప్లానింగ్ ఏంటి, దాని ఎగ్జిక్యూషన్ ఏంటి, దానికి నిధులు ఏ విధంగా సమీకరణ చేయాలి, ఇట్లా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది ఉంటాయి. ఇంకా వాటికి సంబంధించి పూర్తి వివరాలు అన్నది అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచలేదు. జస్ట్ ఇలా ఏర్పాటు చేసినట్టు నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే APCRDA భౌగోళిక పరిధి ఏదైతే ఉన్నదో, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ భౌగోళిక పరిధి ఏదైతే ఉందో అదే భౌగోళిక పరిధి అమరావతి మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కింద రావటం జరిగింది. 1 సెంటీమీటర్ ఎక్కువ లేదు, 1 సెంటీమీటర్ తక్కువ లేదు, సేమ్. ఎంతైతే బిట్ ఉన్నదో, ఉదాహరణకి 10 సెంటీమీటర్ల బిట్ అనుకుంటే APCRDA, సేమ్ 10 సెంటీమీటర్ల బిట్ APMRDA కిందకి రావటం జరిగింది. సో జియోగ్రఫికల్గా పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు, అదే భౌగోళిక పరిధి వచ్చింది. ఇవి మీకు ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ APCRDA స్థానంలో AMRDA రావటం జరిగింది. సెకండ్ పాయింట్, APCRDA భౌగోళిక పరిధిలో లేకపోతే VGTM ఈ ఏదైతే ఉంటుందో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, VGTM భౌగోళిక పరిధే అమరావతి మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ భౌగోళిక పరిధిలోకి ఉన్నది. సెకండ్ పాయింట్ అంటే కింది వాటిలో సరైనది ఏది, సరికానిది ఏది అన్న విధంలో ప్రశ్న వచ్చినా కానీ అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. సో ఇక్కడ నీకు తెలుస్తున్న పాయింట్ ఏమిటి, VG నుంచి కాదు APCRDA ఉన్న భౌగోళిక పరిధే ఈ భౌగోళిక పరిధిలోకి ఉంటుంది, సేమ్. సో దీనికి చైర్మన్ ఒక ఎన్విరాన్మెంట్ స్పెషలిస్టో లేకపోతే ఇంకొక వాళ్ళు ఇప్పుడు చూపించారు కదా, ఇట్లా డిఫరెంట్ కేటగిరీలో స్పెషలిస్ట్ అయిన వాళ్ళని దీనికి చైర్మన్గా నియమిస్తారు. ఇంకా చైర్మన్ రాలేదు. ఒకవేళ ఎక్స్ అనే పర్సన్ని చైర్మన్గా నియమిస్తే అప్పుడు మనం రెడీగా ఉండాలి. అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఈ క్రింది వారిలో ఎవరు అనే ప్రశ్నకి. సెకండ్, ఇక్కడ నెక్స్ట్ పాయింట్, ఇక్కడ డిప్యూటీ చైర్మన్
ఈ ఏఎంఆర్డిఏకి చైర్మన్ అయిన ఉంటారు, డిప్యూటీ చైర్మన్గా సెక్రటరీ మున్సిపల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ పరిపాలన శాఖ మరియు అర్బన్ డెవలప్మెంట్ పట్టణాభివృద్ధికి ఎవరైతే సెక్రటరీగా వ్యవహరిస్తున్నారో ఆయనే డిప్యూటీ చైర్మన్గా ఉంటారు. ఇంపార్టెంట్ పాయింట్, చైర్మన్ యొక్క హోదా ఏంటి అంటే దానికి ఎవరైతే సెక్రటరీ ఉంటారో దీనికి కూడా డిప్యూటీ చైర్మన్గా వాళ్ళే ఉంటారు. దీనికి ఒక కమిషనర్ని నియమించారు, ఆ కమిషనరు ప్రస్తుతము లక్ష్మీ నరసింహం. ఈయన ఏపీసీఆర్డిఏకి కమిషనర్గా వ్యవహరించారు, ఆయన ఇప్పుడు ఏఎంఆర్డిఏకి కమిషనర్గా నియమించడం జరిగింది. ఇక ఇందులో సభ్యులు మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక సభ్యుడు ఉంటాడు. కృష్ణా మరియు గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇది ప్రస్తుతము స్ట్రక్చర్, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ నిర్మాణము అంటాము. అమరావతి మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మాణం ఈ విధంగా ఉంది. ఎట్లా ఉన్నది? చైర్మన్, డిప్యూటీ చైర్మన్, కమిషనర్ అండ్ మెంబర్స్. చైర్మను పేరు రావాలి, డిప్యూటీ చైర్మను, ఇప్పుడు సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డిప్యూటీ చైర్మన్గా ఉంటారు, కమిషనరు ఇది. సో కమిషనర్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చైర్మన్ రెడీగా ఉండండి, భౌగోళిక పరిధి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ కొత్త పేరు ఏమని పేరు మార్చారు దాని స్థానంలో రద్దు చేసి అని. ఇక్కడ ఈ అబ్రివేషన్లో ఎగ్జామినర్ గ్యాంబ్లింగ్ చేసే అవకాశాలు ఉంటాయి, సో దానిని ఒకటి తీసుకోండి. దాని తర్వాత ఇంకేమన్నా కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫంక్షన్స్ అలాట్ చేస్తే వాటి మీద మనము విస్తారంగా చర్చిద్దాం. ఇవన్నీ ఇలా కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఎగ్జామ్ ముందు మనం ఏదైతే మనము రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ని ఇచ్చుకుంటూ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ వస్తామో మళ్ళీ అప్పుడు దీన్ని టచ్ చేస్తాం. ఈ మధ్యలో అప్డేట్స్ వస్తే మళ్ళీ అవి కూడా నేను మీకు అందజేస్తాను. ఫస్ట్ పాయింట్ ఇది మనకు క్లియర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఇప్పుడున్న అమరావతి నుంచి విశాఖపట్నం షిఫ్ట్ చేస్తున్నట్టుగా ఏర్పడిన చట్టానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయటం జరిగింది. అంటే అతి కొద్ది కాలంలో, వితిన్ అది డేస్ అయ్యి ఉండొచ్చు, మంత్ అయి ఉండొచ్చు, అమరావతి నుంచి విశాఖపట్నంకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ షిఫ్ట్ అవుతుంది. అంతవరకు చాలా స్పష్టంగా తెలిసింది. ఇక్కడ క్యాపిటల్ ఏర్పాటు చేయడానికి ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 4 రీజనల్ ప్లానింగ్ బోర్డ్స్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నారు. ఇక్కడ అది 4 అవుతుందా 6 అవుతుందా అన్నది సెకండరీ. ఇజ్జికరావు కమిటీని దృష్టిలో పెట్టుకుంటే 4 రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. ఈ రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్లో విజయనగరం ఒక బోర్డు ఉంటుంది, కాకినాడలో ఒక బోర్డు ఉంటుంది, గుంటూరు కేంద్రంగా ఒక బోర్డు, కడప కేంద్రంగా ఇంకో బోర్డు ఉంటుంది. రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఆ బోర్డు కిందకి వచ్చే జిల్లాలు దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అన్న అంశాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ రీజనల్ డెవలప్మెంట్ బోర్డు అనేది గతంలో ఆంధ్ర తెలంగాణ ఇప్పుడంటే విడిపోయినాయి, అప్పట్లో గతంలో కూడా ఒకసారి ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఈ 6-పాయింట్ ఫార్ములా లో భాగంగా రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఆ రోజు ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏపీఎస్టీకి అడ్డుపోతే అది ఇప్పుడు చాలా డిలే అవుతుంది. సింపుల్ పాయింట్, గతంలో వచ్చిన జయ ఆంధ్ర ఉద్యమము, జయ తెలంగాణ ఉద్యమ కాలంలో 2 ప్రాంతాల వారిని కాస్త కూల్ చేసుకుంటూ ఒక 6-పాయింట్ ఫార్ములా తీసుకురావటం జరిగింది. ఆ ఫార్ములాలో భాగంగా 1970స్లో రీజనల్ బోర్డ్స్ అప్పుడు ఏర్పాటు చేశారు. కోస్తాంధ్రకి ఒక రీజనల్ బోర్డు, రాయలసీమకి ఒక రీజనల్ బోర్డు, తెలంగాణకి ఒక రీజనల్ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డులని 1983లో ఏర్పడిన ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేయటం జరిగింది. సో దాని తర్వాత ఇంకెవరు ఈ బోర్డుల గురించి పట్టించుకోలే, ప్రాంతీయంగా బోర్డులు ఏర్పాటు చేసి దానికి చైర్మన్, దానికి డిప్యూటీ చైర్మన్ ఇవన్నీ నియామకం చేయటం ఖర్చుతో కూడుకున్న పని అనుకుని అప్పట్లో ఆయన అనుకుని ఉండొచ్చు. ఏమైనా ఈ రీజనల్గా ప్లాన్ చేయడానికి జోనల్ ప్లానింగ్ అంటాం దీన్ని. ఇంకా దీని మీద చాలా డీటెయిల్స్ వస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మేజర్ డెవలప్మెంట్ రీజనల్ బోర్డ్స్ ఏర్పాటు చేయటం అన్నది. దాదాపు 40 సంవత్సరాలు అయింది ఇంతవరకు. ఆ కోణంలో కిరణ్ కుమార్ రెడ్డి లిటిల్ బిట్ ఎఫర్ట్స్ ఇచ్చారు, కానీ ఆ సక్సెస్ కాదే. క్యాపిటల్ షిఫ్ట్కి ముందే ఈ రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తామంటున్నారు. అయితే సేమ్ ఇదే హెడ్ క్వార్టర్స్ ఇవే జిల్లాలు వస్తాయా అన్నది ఇంకా దీని మీద స్పష్టత లేదు.
కానీ పోటీ పరీక్షల్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఈ అంశం మీద తప్పనిసరిగా దృష్టి కేంద్రీకరించండి. ఏముందిలే అది నడుస్తూ ఉంటుందని అనుకుంటే కొంత కొన్ని మార్కులు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ బోర్డ్స్ వస్తాయి, దీని కింద ఏం అధికారాలు వస్తాయి, ఆ బోర్డు స్ట్రక్చర్ ఏంటి, ఆ బోర్డు ఫంక్షన్స్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. అవి మనము కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం అథెంటికేటిక్గా వాటి ఇన్ఫర్మేషన్ వచ్చాక. తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చి తెస్తుంది, ఎందుకంటే క్యాప్టెన్ షిఫ్ట్కి ముందే వాళ్ళు బోర్డుకి వెళ్ళిపోతారని ఇన్ఫార్మల్గా మనకు చూస్తూ ఉన్నాం న్యూసెస్లో. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ మనము ఈ జనరల్ క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నది బీసీ కార్పొరేషన్లు. ఇవి మొత్తం ప్రస్తుతం 52 ఉన్నాయండి. ఈ బీసీ కార్పొరేషన్ అని ఏబిసి అని మూడు కేటగిరీలుగా వర్గీకరణ చేశారు. దేనిని ఆధారంగా చేసుకొని బీసీ కార్పొరేషన్లని చేయటం జరిగింది? జనాభా ప్రాతిపదికన. బీసీ జనాభాని ప్రాతిపదికన తీసుకొని వర్గీకరణ చేశారు. ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో 10 లక్షల పైన జనాభా ఏ కేటగిరీ, 1 లక్ష నుంచి 10 లక్షల జనాభా బి కేటగిరీ, 1 లక్ష కన్నా తక్కువ జనాభా సి కేటగిరీ. సో బీసీ కార్పొరేషన్ అని ఏబిసి కేటగిరీలుగా వర్గీకరణ చేయటం జరిగింది. వీటిలో ఈ ఏ కేటగిరీలో 6 కార్పొరేషన్స్ వస్తున్నాయి, బి కేటగిరీలో 27 కార్పొరేషన్స్ వస్తున్నాయి, సి కేటగిరీలో 19 కార్పొరేషన్లు వస్తున్నాయి, మొత్తము 52 కార్పొరేషన్లు. గతంలో ఉన్న ఈ 28 కార్పొరేషన్కి 24 అదనంగా వచ్చినాయి, ఆ విషయం మీకు తెలిసిందే. ఈ 52 కార్పొరేషన్ అని ఇట్లా వర్గీకరణ చేయటం జరిగింది. సో ఇక దీనికి వచ్చే అలాట్మెంట్స్ ఫండ్స్ అన్నది ఈ కేటగిరీస్ వైజ్గా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అవ్వటం వస్తున్నది. అన్నిటికీ కలిపి ఒకే రకమైన అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ కష్టం అవుతూ వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ అవసరం పడుతూ వస్తుంది. ఇక్కడ దీనికన్నా తక్కువ అరౌండ్ 11 ఎంప్లాయీస్, అక్కడ అధికారి దగ్గర నుంచి సబార్డినేట్ వరకు క్లర్క్లు వరకు చూస్తే 11 మెంబర్స్ ఇక్కడ ఈ కార్పొరేషన్కి అవసరం పడుతున్నారు ఫండ్స్ మేనేజ్ చేసి ఆ డెలివరీ ఇవ్వటానికి, ఫండ్స్ డెలివరీకి. అందుకని ఆ కోణంలో దీన్ని వర్గీకరణ చేయటం జరిగింది. సరే, పాయింట్ వాళ్ళు ఎందుకు చేశారు ఏమిటి అనేది సెకండరీ. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్న బీసీ కార్పొరేషన్ అని దేనిని ప్రాతిపదిక తీసుకొని వర్గీకరణ చేశారు జనాభాని. ఈ కింది వాటిలో జనాభా వర్గీకరణ ప్రకారము ఎంతకన్నా తక్కువ జనాభాని సి కేటగిరీ కిందకి తీసుకురావటం జరిగింది, ఏ జనాభా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జనాభాని బి కేటగిరీ కిందకి తీసుకొని వచ్చారు, ఇట్లా ఏ కోణంలో అయినా కానీ ప్రశ్న రావచ్చు. ప్రస్తుతానికి ఉన్న సబ్జెక్ట్ మ్యాటరు ఇది. సో ఫర్దర్ దీని రిలేటెడ్గా ఏమైనా వస్తే దానిని మీకు అందజేస్తాను. పూర్తిగా అభ్యర్థులు ఎవరైనా కానీ, అది గ్రూప్ 1 అయ్యి ఉండొచ్చు, 2 అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే ప్రిపేర్ అవ్వండి. ఆబ్జెక్టివ్ అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్, గ్రూప్ 1 అంటే మళ్ళీ అక్కడ డిస్క్రిప్టివ్ వస్తుంది, అది వేరే కోణంలో చూద్దాం. ఇక్కడ ఆబ్జెక్టివ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్ తోటే ప్రిపేర్ అవ్వండి. ఇక దీని అదనంగా మీరు ఇంకా దీనికి ఏమీ చేయక్కర్లేదు. సో అలా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ అనేది వస్తుంది. ఇట్లా నేను మిగిలిన అంశాలు కూడా ఫ్రమ్ టైం టు టైం అందజేస్తూ వస్తాను, ఇంపార్టెంట్ ఇష్యూస్ని ఫాలో అవుతూ. ఓకే, గుడ్ లక్.